హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీతో షేర్ చేయబోయేది పట్టు లంగా జాకెట్ ఉంటాయి కదా, వాటి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసేసుకోవాలి అనేసి ఒక చిన్న వీడియో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశానండి, పట్టు లంగా జాకెట్. ఎందుకు అంటే ఇది చాలా లెంత్ వీడియో అవుతుంది, అందుకోసమే ఇప్పుడు బ్లౌజ్ ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ మాత్రమే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ షేర్ చేస్తాను. అదేవిధంగా పట్టు లంగా అండ్ కటింగ్ ఒక వీడియో అండ్ స్టిచ్చింగ్ ఒక వీడియో, ఇలా 4 వీడియోస్గా డివైడ్ చేశానండి. ఈ విధంగా నీట్గా డిజైన్ చేసేసి మనం ఇంట్లోనే సులభంగా మన పిల్లలకి కుట్టేసేసుకోవచ్చు. సో ఇంత సింపుల్ ఈజీ మెథడ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల ముందు నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని 2 మడతలు వేసుకోవాలి అండి. ఇది మనము ఏజ్ని బట్టి మనకు బ్లౌజ్ పీసెస్ అనేది లెంత్ ఉంటుంది, చిన్నపిల్లలకంటే సైజెస్ తక్కువగా ఉంటాయి. ఈరోజు అయితే ఈ బ్లౌజ్లో నీకు మెజర్మెంట్స్ మొత్తం షేర్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని నేను ఆల్తి చూపిస్తున్నాను అంతా. ఇది 5 ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ అండి ఇవన్నీ. సో ముందుగా ఆ బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోండి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే ముందే పొడవు ఎక్కువగా తీసేసుకొని పట్టిలాగా కుట్టేసేసుకోవచ్చు. సో పట్టలంగాని చిన్నపిల్లలకి తొందరగా పొట్టైపోతుంది కదా, కొంచెం పొడవు పెట్టుకుంటేనే బెటర్. సో అందుకోసమే నేను కొంచెం పొడవు తీసుకుంటున్నాను. పొడవు ముందు బ్లౌజ్ ఆ జాకెట్ యొక్క పొడవు కొలుచుకొని కింద మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఎక్స్ట్రా ఉంచేసేసుకోవచ్చు. తర్వాత చంకలండి, ఇది మనము చంకల వెడల్పు చూసుకోవాలి. ఫస్ట్ ఏమో పొడవు చూసుకున్నాం, చంకల దగ్గర నుంచి ఇది వెడల్పు అంటారు. ఇలా చంకల కింది భాగం నుంచి ఇలా పట్టుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వెడల్పు అనేది వస్తుంది. సో దాన్ని బట్టి వెడల్పు పెట్టుకోండి. మీకు ఒకవేళ కుట్లలేకి ఎక్స్ట్రా కావాలి అంటే ఇంకొంచెం ఇప్పుడే కుట్లలేకి కూడా పెట్టేసేసుకోవచ్చు. సో నేను తిరగేసేసి కుట్లతో సహా తీసుకుంటున్నాను కాబట్టి కుట్లలేకి సరిపోతుంది, మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పొడవు వెడల్పు కొలిచేసేసుకున్నారు కదా, ఇప్పుడు కట్ చేసేసేయండి. దీన్ని పొడవును వెడల్పుని మార్క్ చేసేసుకోండి. ముందే మార్క్ చేసేసుకొని ముందుగా దీన్ని కట్ చేసేసేయండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. చూడండి, డబుల్ ఫోల్డ్ కనిపిస్తుంది కదా, ఇలా డబల్లో తీసుకొని దీన్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఈక్వల్గా ఉందో లేదో చూసుకోండి. ఈ విధంగా 4 మడతలు వేసుకోండి. ఒక సైడ్ అయితే మొత్తం 2 పీసెస్ క్లోజ్లో అయిపోతే ఇంకొక సైడ్ 1 క్లోజింగ్లో ఉంటుంది, ఇంకా 2 ఏమో ఓపెన్లో ఉంటాయండి. 2 ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. మనము ఆల్తీ తీసుకున్నాం కదా బ్లౌజ్, ఇది 5 ఇయర్స్ బేబీ యొక్క బ్లౌజ్ అండి జాకెట్. దీన్ని కూడా మనం 4 మడతలు వేసుకోవాలి. మనము మెడ చంకలు అలానే భుజాలు కొలుచుకోవాలి కదా. సో పైనుంచే అండి, పైనుంచే కొలతేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. పైన ఒక 1/2 ఇంచ్ పైన వదిలేసేయండి, ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా పైనుంచి కరెక్ట్గా బ్లౌజ్ని 4 మడతలు ఈక్వల్గా వేసేసి ఈ విధంగా పెట్టేసేసి మెడల్ అండి, మెడల్ గీసుకోవాల్సింది వస్తుంది మనము. సో కింద ఒక లేయర్ కనిపిస్తుంది కదా, పైన ఒక లేయర్. సో ఓపెన్ వైపు ఉన్నప్పుడు మెడ పెట్టేసేసి తర్వాత భుజాలు, ఆ విధంగా చంక క్లోజింగ్ వైపు వెళ్ళిపోయే విధంగా చూసుకోండి. మెడల్ అనేది ఓపెన్ వైపు ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ ఓపెన్ మర్తేసినప్పుడు ఓపెన్ ఉంటుంది కదా, మెడల్ ఎప్పటికైనా ఓపెన్ వైపు చూసుకోండి, చంక ఎప్పుడైనా క్లోజింగ్ వైపు ఉండే విధంగా చూసుకోండి. ఇది వెనక ఉక్స్ల జాకెట్ అండి. ఇప్పుడు పొడవు కొలుచుకోండి. ఆల్రెడీ మనం బ్లౌజ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా, పైన 1/2 ఇంచ్ వదిలేసాము. సో ఆ 1/2 ఇంచ్ కాకుండా మనము పొడవు, బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోండి. మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పొడవు తీసుకుంటున్నాం కాబట్టి అది తర్వాత మనం మర్చిపెట్టి వేసుకుంటే సరిపోతుంది. మనకు కరెక్ట్గా ఉండాలంటే బేబీకి ముందు దాని యొక్క కరెక్ట్గా పొడవు తీసుకోండి. ఆ తర్వాత ఆ పొడవు ఎక్కడికైతే గీచుకున్నామో అక్కడి నుంచి మనం చంక కొలుసుకోవాలి. మళ్ళీ చంక అనేది కరెక్ట్గా ఉండాలండి. సో ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో కింద పొడవు, అక్కడి నుంచి చంక చూసుకొని చంక దగ్గర మార్క్ చేసేసుకోండి. అర్థమైందా? సో పొడవు నుంచి చంక కొలుచుకొని చంక దగ్గర గుర్తు పెట్టేసేసుకోండి. సో ఇప్పుడు మనకు చంక కొలత వచ్చేసేసింది. చూడండి, చంక
సో ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఉక్సు పట్టి కాజా పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ క్లోజింగ్ కదా, రెండు క్లోజింగే. ఇది వెనక ఉక్సులు జాయింట్ అని చెప్పాను కదా, అటు సైడ్ రెండు ఓపెన్ ఉంటాయి, ఒకటి క్లోజింగ్లో ఉంటుంది. మన ఉక్సు పట్టి కాజా పట్టి అటు సైడే కొలుచుకోవాలండి. ఇది వెనక ఉక్సులు జాయింట్ కాబట్టి ఉక్సు పట్టికి పైన, కాజా పట్టికి కింద అండి. కాజా పట్టికి కింద ఓపెన్లో ఇంకో క్లాత్ ఉంటుంది కదా, సో దీన్ని కాజా పట్టిగా ముందు కొలుచుకోండి. తర్వాత ఈ విధంగా పైన కూడా చూడండి, ఈ విధంగా కాజా పట్టికి మార్క్ చేసేసుకోండి. కాజా పట్టి అన్నప్పుడు ఉక్సు పట్టికి కాజా పట్టికి సేమ్ పొడవు సరిపోతుంది. ఇప్పుడు ముందు మెడ, ముందు మెడ ఎంత పొడవు ఉంది అది కూడా మార్క్ చేసేసుకోండి. ముందు మెడ కొంచెం పెద్దదిగా ఉంటుంది, వెనక మెడ చిన్నదిగా ఉంటుంది. సో ముందు మెడ ఉక్సు పట్టి కాజా పట్టిది వెనక మెడ కాబట్టి రెండు కొలిచేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా ఈ విధంగా నెక్ దగ్గర అండి, ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఈ విధంగా పెట్టడం వల్ల మీకు కరెక్ట్గా మెడ అనేది వస్తుంది పొడవు తగ్గట్టుగా. ఇప్పుడు మనము మెడలు కొలుచుకున్నాము, అలానే చంక కొలిచేసుకున్నాము. ఇప్పుడు దీని యొక్క భుజాలు కొలుచుకోవాలి మనము. దానికోసమే బ్లౌజ్ని మనం ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోండి, పెట్టుకొని రెండు మరతల్లా పెట్టేసేసుకొని ముందు భుజాలు కొలుచుకోండి. ఇక్కడ ఈ హ్యాండ్ భుజం నుంచి ఆ హ్యాండ్ భుజం వరకు గమనించారు ఎంత ఉంది, 8 ఉందండి. ఈ విధంగా కొలుచుకోవాలి. కొలుచుకున్నప్పుడు మన నెక్కుది అంత భుజాలు అన్నీ ఈక్వల్గా వెళ్ళిపోతాయి దారిలోకి. సో ఈ విధంగా స్టార్టింగ్ భుజం నుంచి చేతుల నుంచి ఉతలికి కుట్టు వేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఆ భుజం వరకు ఈ విధంగా కొలుచుకోండి. అప్పుడు మీకు భుజాలు అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు అందస్తు కూడా పెట్టుకోవచ్చు అండి, 3 పెట్టుకుంటే అది 2.5 అయిపోతుంది. సో 2 కూడా అయిపోతుంది. సో అలానే పెట్టేసుకోవచ్చు, కానీ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. సో 8 ఉంది ఇది, మీరు మాత్రం 9 పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, అరించి అరించి. సో 9 పెట్టుకోవాలి. 9 ఇప్పుడు సుగం చేసుకోవాలండి. 9 సుగం అన్నప్పుడు 4.5 అవుతుంది. ఇప్పుడు మెడ దగ్గర నుంచి కొలుచుకోండి, 4.5 ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసేసుకోండి. ఇది ఈజీ మెథడ్ అండి, భుజాలు ఎక్కువ రాకుండా మెడ ఎక్కువ రాకుండా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు గమనించారా, బ్లౌజ్ 2 కానీ మన కింద కట్ చేసుకునేది 4 ఉంది. సో 2 మీద మనకి 9 వచ్చింది, 4 మీద అది సుగం చేస్తే 4.5 ఈ విధంగా కొలుచుకోవాలి. ఇప్పుడు కేవలం భుజం మాత్రమే కొలుచుకుంటే మనకి 2 వస్తుంది. గమనించారా, కేవలం 2 వస్తుంది. ఇలా 2 వచ్చినప్పుడు మనం 3 పెట్టుకోవాల్సింది వస్తుంది. సో అటు కొంచెం ఇటు కొంచెం పోతే మనకి 2 ఉంటుంది, కానీ మనము భుజం అనేది 3 తీసుకోవాలి. మెడ ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. 3 తీసుకున్నాం, అటు ఇటు పోతే 2 వస్తుంది భుజం అనేది. చాలా చిన్నగానే వస్తుంది పిల్లలకి, ఎక్కువేం రాదండి. ఇప్పుడు భుజం ఈ విధంగా భుజాన్ని కొలిచేసేసుకోవాలి. ఇప్పుడు కింద మనము నెక్ గీసుకున్నాం కదా, వెనక మెడ ముందు మెడ వాటిని మార్క్ చేసుకో. మీకు నచ్చింది ఏ నెక్ అయినా సరే అండి, ముందుగా ముందు మెడ తర్వాత చంక ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇలా చంక ముందు మెడ నక్లిస్ మెడలా పెడుతున్నాము. సో ఈ విధంగా ముందు మెడ, అలానే మనము వెనక ఉక్సు పట్టి కాజా పట్టికి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అది మెడ అనేది పైకి ఉంటుంది. సో దాని తర్వాత అయినా మనం కట్ చేసేసుకోవచ్చు. ముందుగా మనం చంక కట్ చేసేసుకుందాము. ఈ విధంగా చంకని కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 ఓపెన్లు ఉన్నాయి కదా, అవి ఉక్సు పట్టి కాజా పట్టి కదండి. సో ముందుగా మనం ఉక్సు పట్టి కాజా పట్టేది కాబట్టి ఆ నెక్ని జస్ట్ ఆ 2 పొరల వరకే తీసుకొని ఆ నెక్ని కట్ చేసేసుకోవచ్చు, లేదా మీరు జస్ట్ అలా గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఉక్సు పట్టి కాజా పట్టి అంటే వెనక మెడని కాదండి, ముందు మెడ. వెనక మెడ కాకుండా ముందు మెడ ఓపెన్ ఉంది కదా, సో ఓపెన్ వైపేమో వెనక మెడ వస్తుంది, ఉక్సు పట్టీలు కాజా పట్టీలు. సో వెనక మెడని ఈ విధంగా రౌండ్గా, వెనక మెడ డిజైన్ అవసరం లేదండి, చిన్న రౌండ్ అయితే సరిపోతుంది. ముందు మెడ ఏమో క్లోజింగ్లో ఉంటుంది వెనక ఉక్సులు కాబట్టి, దాన్ని నెక్లెస్ మెడ పెట్టేసి వెనక ఓపెన్లో ఉన్నాయి కదా వాటికి రౌండ్ మెడ ఈ విధంగా కట్ చేసేసేయండి. చూడండి, మెడలు ఎక్కువగా రాకుండా చూసుకోండి. ఇప్పుడు పొడవు అయితే ఇది, జాకెట్ అయితే పై పార్ట్ వరకు రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం కింద జస్ట్ మడిచి అలా కుట్టేసేసుకోవచ్చు. కొంచెం పిల్లలు పెద్దయినా కూడా ఈ బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎక్కువగా తీసుకున్నాను కొంచెం.
తర్వాత ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ సైడ్ ఇందాక కొంచెం క్లాత్ తీసేసాం కదా, ఆ క్లాత్ అన్ని ఇది దీన్ని 4 మడతలుగా వేసుకోవాలి. అంచు వైపు ముందుకు వచ్చే విధంగా చూడండి, 4 మడతలు ఈక్వల్గా వేసేయండి. ఇప్పుడు మనము ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, మీరు నార్మల్ హ్యాండ్స్ కావాలి నార్మల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, దీనికి బుంగ చేతులు ఉన్నాయి సో అందుకే బుంగ చేతుల యొక్క ముందుగా పొడవు కొలుచుకోవాలి మనము. దీన్ని కొంచెం చూడండి ఈ విధంగా పొడవు చూసుకోవచ్చు, ఇది వెడల్పు కిందికి వస్తుంది, ఇది వెడల్పు, ఈ విధంగా కుట్లలో ఎక్కడ పోవాలి కదా సో ఈ విధంగా ఉంటుంది. ముందైతే పొడవు కొలుచుకోవాలి మనము, పొడవు చూసారు కదా 4 ఉంది పొడవు. ఎందుకు అంటే 4 బుట్ట చేతులు ఆనె కుచ్చిలాగా ఉంటాయి అందుకోసమే 4 పొడవు కనిపిస్తుంది ఇది. సో వెనక ప్లెయిన్ క్లాత్ ఉంచుకోండి, ముందు అంచు అనేది కావాలి ఎందుకంటే నెక్కు వాటి యూస్ చేస్తాం కాబట్టి వెనక నుంచే కొలుచుకోండి. కొంచెం మాత్రం పట్టి బుంగు చేతులకి రౌండ్ లాగా వస్తుంది కదా, ఎక్కువగా అంచు అవసరం లేదండి. సో అందుకోసమే అంచును ముందు వదిలేసేసి వెనక ప్లెయిన్ క్లాత్ తోటి ఈ విధంగా 4, అది పొడవు 4 ఉంది కానీ మనం 5 తీసుకోలేదు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా సో 5 తీసుకోండి. ఏదైనా సరే అండి 1 ఇంచి ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు కొలిచేసేసుకున్నాం కదా ఈ విధంగా, ఇప్పుడు వెడల్పు కూడా అండి. వెడల్పు అయితే మొత్తం పెట్టేసింది, ఎంత వెడల్పు ఉంటే అంత పెట్టేసేయండి. వెడల్పు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మీకు బుంగ చేతుల యొక్క కుచ్చి ఎక్కువగా వస్తుంది, కుచ్చి ఎక్కువ వస్తే చాలా అందంగా ఉంటాయండి బుంగ చేతులు అనేటివి. సో మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి గుర్తుగా. ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్స్ యొక్క షేప్ కట్ చేసేసుకోవాలి. చూడండి 4 మడతలు కనిపిస్తున్నాయి కదా, 4 మడతలు ఉన్నాయి, చిన్న అంచు వస్తుంది కదా ముందు. ఇప్పుడు దీని యొక్క పొడవు చూసుకున్నాము, అలానే కింద చంక ఉంటుంది కదండి, చంక దగ్గర వెడల్పు. వెడల్పు ఎంత ఉంది, 1.5 ఉందండి కానీ మనం 1 ఇంచు ఎక్కువగా తీసుకొని 2.5 తీసుకోవాలి. సో ప్రతి చోట 1 ఇంచు ఎక్కువగా తీసుకొని దాన్ని మార్క్ చేసేసుకోండి. చంక దగ్గర పొడవు కొలుచుకున్నారు కదా, సో ఈ పొడవు వెడల్పు చంక చూడండి, ముందు పక్క మార్క్ చేసేస్తే అది కుర్ల లేకపోతుంది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుందండి. బుట్ట చేతులకు ఎప్పటికైనా చూడండి కొంచెం మెల్లి తిరిగిన ఎస్ షేప్ వచ్చేస్తుంది అంతే. బుంగ చేతులు అయితే ఇదే విధంగా అండి కట్ చేసుకుని, ఇంకా కొంచెం మీకు లెంత్ వస్తే ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా దీన్ని కట్ చేసేసేయండి. కుర్చీ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా కట్ చేసేసుకోవడం వల్ల. షేప్ అనేది అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుందో, షేప్ మెయిన్ ఇంపార్టెంట్ అండి హ్యాండ్స్కి. దీన్ని మనం జస్ట్ మధ్యలో మార్క్ చేసేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా ఉందా లేదని మనకి అందాజ తెలిసేది అక్కడే. సో మధ్యలో మార్క్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పొడవు, వెడల్పు, చంక ఇవేనండి బ్లౌజ్ యొక్క హ్యాండ్కి మెయిన్ ఇంపార్టెంట్. ఈ విధంగా అయితే హ్యాండ్ని కట్ చేసేసుకొని ఈ విధంగా కూర్చిపెట్టేసేసుకుంటే చాలా క్యూట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పై పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పక్కన ఇంకొక మనకు అంచు కనిపిస్తుంది కదా, ఇది నెక్కి కింద బ్లౌజ్ కింద అక్కడ డిజైన్ చేయడానికి యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నెక్ కింద బార్డర్ లాగా ఈ అంచుని మనం యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూసేద్దాం. మరి ఏం లేదండి, చాలా ఈజీగా మనము లైనింగ్ కట్ చేసేసుకోవచ్చు. లైనింగ్ అయితే 2 మడతలు ఈ విధంగా వేసేసుకొని మనం బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కదా, అదేనండి కొంచెం డిఫికల్ట్, అది కొంచెం అర్థమైతే ఈజీని. దాని యొక్క పొడవు అండి, మనం ఎంత పొడవు అయితే కట్ చేసేసుకున్నాం కదా బ్లౌజ్, ఆ పొడవు ఎంత పొడవు ఉంటే అంతే పొడవు కరెక్ట్గా కింద లైనింగ్ను కట్ చేసేసుకోండి. లైనింగ్ అయితే 2 పొరలు, అప్పుడు బ్లౌజ్ను కూడా మనము ఈ విధంగా 2 పొరలు వేసుకుంటే సరిపోతుంది. ఒక పీస్ తీసేసుకోండి, ఈ విధంగా 2 మడతలు వేసుకొని దీని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే 2 మడతలు ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత ఈ విధంగా 4 మడతలు తీసుకోండి. గమనించారా ఈ విధంగా 4 మడతలు సేమ్,
అలానే తీసేసుకొని ఇటు సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచాను, ఎందుకంటే ఉక్సు పట్టి కాజాపట్టికి మనకు కొంచెం మందం వేయాల్సి ఉంటుంది. సో లైనింగ్లోనే జస్ట్ అలా మచ్ చేసేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా క్లాత్ వేయాల్సిన అవసరం ఉండదు. మీకు అలా క్లాత్ అడ్జస్ట్ అవ్వకపోతే మనం ఎక్స్ట్రా క్లాత్ వేయాల్సింది వస్తుంది. పెద్దపిల్లలకైతే సరిపోదు, అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసి కుట్టాల్సింది వస్తుంది. చిన్నపిల్లలకి కాబట్టి ఉక్స్ పట్టి కాజాపట్టి వచ్చేస్తుంది. ఈ విధంగా ఈక్వల్గా పెట్టేసేసి సేమ్ యాస్టీజ్ అదే విధంగా అండి చంకలు నెక్ అన్నీ కట్ చేసేసుకోవడమే. ముందు మెడ అయితే కట్ చేసేయొద్దు, వెనక మెడ మాత్రం కట్ చేసుకోవచ్చు. కానీ అది కూడా కుట్టేటప్పుడు నీట్గా రావాలి అంటే దాన్ని కూడా వదిలేస్తే సరిపోతుంది, మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మెడలు అయితే అసలు కట్ చేయకుండా ఓన్లీ చంక భాగం కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి, మనకు లైనింగ్ కట్ చేసుకోవడం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా నాలుగు మడతలు తీసేసుకొని, నాలుగు మడతలు ఈ విధంగా మడతేసేసి హ్యాండ్స్ పెట్టేసేసి కరెక్ట్గా ఆ విధంగా కట్ చేసేసుకోవడమేనండి. పెద్దవాళ్ళకైతే అడ్డంగా పెట్టుకోవాల్సింది వస్తుంది, అంటే మనం లైనింగ్ ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. ఇంతేనండి కటింగ్ సెక్షన్, చాలా ఈజీగా ఉంది కదా. మనము కొంచెం కేర్ఫుల్గా బ్లౌజ్ పై పార్ట్ అబ్జర్వ్ చేసి సరిపోతుంది, లైనింగ్ అని చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా స్టిచ్ చేయాలనేసి మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బై బై.